చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇవ్వండి తప్పు ఏం లేదు, మీ దగ్గర ఉంటే ఇప్పుడు 10 రూపాయలు నష్టమా. చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు కదా మనం బయటకు వెళ్తున్నప్పుడు, తల్లిని చూస్తే జాలి వస్తుంది. కొంతమంది తెగ సీరియస్ అయిపోతారండి, పొరపాటున 20 రూపాయలు కానీ ఇచ్చామంటే నీ డబ్బులు బాగా ఎక్కువైపోయారా అంటారు. పక్కన నేను ఇచ్చింది ఏమి 20 కోట్లు ఇవ్వాలా, 20,000 ఇవ్వలేదు, ఇచ్చింది ఎంత టిఫిన్ చేశాను, టిఫిన్ చేసే రేటు ఉంటుందే 2 ఇడ్లీ తినేసి ఆ తినేది మాని ఆ తలకిచ్చాం, దానివల్ల ఏమన్నా నష్టపోతాం. పోనీ ఆవిడ మోసం చేసేసి ఏదో చేసేసుకుంటుంది, అవసరమా? మరి ఎప్పుడు గుర్చిపెట్టుకోండి, మీరు మంచి ఉద్దేశం తెస్తే తీసుకున్నవాడు మోసకారైనా మీ ఫలం మాత్రం ఎక్కడికి పోదా, జమా చేయబడుతుంది. వాడు మంచోడు కాకపోవచ్చు, వాడు చెడ్డోడే అవ్వచ్చు, కానీ ఉద్దేశం మంచిది కనుక అది ఏమీ కాదు.